हाय हेलो वेलकम टू अवर चैनल गाइस कनेक्ट फॉर हेल्थ। सो नेनैते 20 केजेस ओनली 2 मंथ्स लो वेट लॉस अय्यानंडी। सो मंची हेल्दी फुड तिनुकुंटूने इंट्लो वंडुकुन्न फुड तिंटूने नेनैते 20 केजेस ओनली 2 मंथ्स लो वेट लॉस अय्यानु। सो मीरु कूडा वेट लॉस अव्वाली अनुकुंटे वीडियो स्किप चेयकुंडा लास्ट वरकु चूडंडी, चाला बागा एक्सप्लेन चेस्तानु अन्नी एमेम तिनालो अनि बागा नीट गा चेप्तानु। सो नेनु ओक रोजु मुंदे चिया सीड्स ओक स्पून నానబెట్టి ఉంచేసుకుంటున్నానండి। పొద్దున లేవగానే అవి కొద్దిగా గోరువెచ్చగా చేసుకొని అయితే నేను ఈ డ్రింక్ తీసుకుంటాను। ఇది ఒక డిటాక్స్ డ్రింక్స్, ఇందులో చాలా మంచి ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, హెల్త్ కి చాలా మంచిది, ఎట్లాస్ కూడా ఈజీగా అవుతాము। సో ఇది తీసుకుంటాను ఒక గ్లాస్. ఏది ఏ డ్రింక్ తీసుకున్నా నేను కంపల్సరీ 1 వీక్ 1 వీక్ అయితే తీసుకుంటానండి। సో నా వెయిట్ లాస్ డైట్ లోనైతే ఈ రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చియా సీడ్స్ డ్రింక్ అయితే తీసుకుంటున్నాను। సో మీరు కూడా తీసుకుంటే చాలా బాగా వెయిట్ లాస్ అయితే అవుతారు దీనివల్ల। దాని తర్వాత నేను టిఫిన్ వరకు నేనైతే ఒక 1 లీటర్ అయితే గోరువెచ్చటి నీళ్ళు తీసుకుంటూ ఉంటానండి। ఒక 1 లీటర్ అయితే ఫినిష్ చేస్తాను టిఫిన్ వరకు, మార్నింగ్ లేచినప్పటి నుంచి టిఫిన్ తినే వరకు అయితే ఒక 1 లీటర్ ఫినిష్ చేస్తాను। దాని తర్వాత ఈ రోజు టిఫిన్ లో కాఫ్ యాపిల్, ఒక 3 లయన్ డేట్స్, ఒక 5 బాదం, తర్వాత ములకలు పెసర్ల ములకలండి, దాని తర్వాత ఒక 1/2 కప్ అనేది దానిమ్మ తీసేసుకున్నాను। ఇవన్నీ బ్రేక్ఫాస్ట్ లోనే తీసుకుంటానండి। ఇందులో ఆయిల్ ఉండదు, ఫ్యాట్ ఉండదు, ఏముండదు, చాలా హెల్దీ వెయిట్ లాస్ అన్నట్టు, చాలా మంచిది। ములకలు తింటే బాగా బరువు తగ్గుతారండి, స్పీడ్గా తగ్గుతారు। నేనైతే వీక్లీ ఒక 2 టైమ్స్ అయితే తీసుకునేదాన్ని కంపల్సరీ ములకలు అనేది। సో ఇలా అన్ని మిక్స్ చేసేసి ఒక్క ఓన్లీ ములకలు అంటే అవి చాలా చప్పగా ఉంటాయి తినం కాబట్టి, సో నేను ఇలా ఫ్రూట్స్ వేసేసుకొని ములకలు చేసేసుకునేదాన్ని, ఇంకొక రకంగా కూడా మసాలా ములకలని చేసేసుకునేదాన్నండి। అంటే టమాటా ఉల్లిపాయలు అవన్నీ వేసేసుకొని అవి ఇంకెప్పుడైనా వీడియోలో చూపిస్తానండి। సో ఈరోజైతే నేను ఇలా అన్ని ఫ్రూట్స్ యాడ్ చేసేసుకొని లైన్ డేట్స్ కొద్దిగా ప్రతి ముద్దలో ఒకటి ఉండేటట్టు ఒక చిన్న చిన్న పీసెస్ చేసుకుంటానండి। 3 తీసుకున్నాను లైన్ డేట్స్, దానికన్నా ఎక్కువ తీసుకోలేదు। సో ఎక్కువ అయితే తీసుకోకూడదు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే, అది ఎక్కువ స్వీట్ ఉంటుంది కాబట్టి 3 అయితే సరిపోతాయి। ఒకవేళ ఇంకా కొద్దిగా కావాలంటే ఇంకొకటి యాడ్ చేయండి, దానికన్నా ఎక్కువ అయితే అస్సలు యాడ్ చేయొద్దు। సో నేనైతే ఇలా తీసుకునేదాన్నండి। మనం హెల్దీ ఫుడ్ తింటూ ఉంటే మన పిల్లలు కూడా చాలా హెల్దీ ఫుడ్ తినడానికి అలవాటు అవుతారు। వాళ్ళకి ఇలా ప్యాకెట్ ఫుడ్ కానీ వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి కొనుక్కొని తిను అని ఇట్లా అలవాటు చేయొద్దండి। చిన్నప్పటి నుంచే మనం ఎలా తింటూ ఉంటే అది చూసి వాళ్ళు కూడా అలానే నేర్చుకుంటారు। సో ఇక్కడ మా పాప నాతో పాటు, ఆమెకి ఏదో 2 పనులు ఉన్నాయి అంతేగాని ఇలా చూస్తుంది కాబట్టి, మా బాబు ఉన్నాడండి 6 ఇయర్స్, వాడు నేను ఏ ఫ్రూట్ తిన్నా అవే తింటాడు, వాడు నేను ఏ హెల్దీ ఫుడ్ తిన్నా కానీ అదే తింటాడు, వాడికైతే డబ్బులు అలవాటు చేయలేదండి అస్సలు, వాడు బజార్కి వెళ్ళి కొనుక్కొని తినేది అస్సలే ఉండదు। చాలా హెల్దీ ఫుడ్ తినడం చిన్నప్పటి నుంచి అలవాటు చేశాను మా పిల్లలకైతే। సో ఇలానే తింటున్నాం। ఈ స్నాక్స్ మా అబ్బాయి కూడా తింటాడండి, సేమ్ ఇలానే ప్రిపేర్ చేసి ఇస్తాను వాడికి, స్నాక్స్ టైంలో ఇస్తాను వాడికి, టిఫిన్లో అయితే ఇవ్వను, టిఫిన్లో ఇడ్లీ దోశ అలా ఇస్తాను కానీ ఇలా అయితే ఇవ్వను నేను, స్నాక్స్ టైంలో 4:30 అలా ఇలా ప్రిపేర్ చేసి ఇస్తానండి, వాడు చాలా ఇష్టంగా తింటాడు। సో నేనైతే టిఫిన్లోనైతే ఇలా ములకలు ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసేసుకొని కమ్మగా తినేస్తున్నానండి, చాలా టేస్టీగా ఉంటాయి, కంపల్సరీగా మీరైతే ట్రై చేయండి। తర్వాత ఇంకో వీడియోలో ఇలా ములకలు ఎలా ఈజీగా చాలా లాంగ్గా ములకలు రావాలంటే ఎలానో అన్నది ఒక వీడియో చేస్తానండి, తక్కువ రేట్లో చాలా సింపుల్గా ఉంటుంది, చాలా మంచి వీడియో త్వరలో వస్తుంది, మీరైతే చూడండి। ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటే ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి మొలకలు అనుకునే వాళ్ళైతే నెక్స్ట్ వీడియో పెడతాను చూడండి। సో నా వీడియోస్ అయితే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఎవరికైనా అవసరం ఉంటే తర్వాత సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ముందు చేస్తూ ఉంటాను। సో ఇది నా బ్రేక్ఫాస్ట్ అండి। సో టిఫిన్ తినడం అయిపోయిన తర్వాత లంచ్ వరకు నేనైతే 1 లీటర్ వాటర్ అయితే ఫినిష్ చేస్తానండి। బాడీని హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి, చాలా ఎక్కువ వాటర్ తీసుకోవాలి, అప్పుడే ఈజీగా వెయిట్ లాస్ అనేది అవుతాము। దాని తర్వాత లంచ్లో ఈరోజు నేను గోధుమ రవ్వ ఉప్మా ఒక కప్పు కన్నా కొద్దిగా తక్కువే ఉంది। సో ఇంట్లోనైతే చిక్కుడు విత్తనాల కర్రీ అయితే చేసుకున్నానండి, సో అది, తర్వాత ఒక 2 క్యారెట్లు తింటున్నాను। సో ఈ తినే పద్ధతి కూడా చూడండి, ఒక స్పూను తీసుకొని అందులో కొద్దిగా క్యారెట్ యాడ్ చేసేసుకొని ఒక ప్రతి ముద్దలు, సో ఒక చిన్న ముక్క ఉండేటట్టు చూసుకోవాలండి। ఇలా ఉంటే ఏంటంటే మనం నమలడానికి కొద్దిగా ఈజీగా అవుతుంది, లేకపోతే మనం 1-2 సార్లు నమలగానే మింగేస్తూ ఉంటాము। సరే ప్రతి దాంట్లో ఒక క్యారెట్ పీస్ అనేది పెట్టుకుంటే ఎక్కువ సార్లు 32 సార్లు నమలడానికి వీలుగా ఉంటుంది। సో నేను
ముద్దనీ 32 సార్ల నుంచి 42 సార్ల వరకు కంపల్సరీ నమ్ముతానండి. ఇలా నమలడం వల్ల నేను ఈజీగా weight loss అయితే అయ్యానండి. సో ఎవరైనా ట్రై చేసే వాళ్ళు ఉంటే కంపల్సరీ ఈ టెక్నిక్ అయితే ట్రై చేయండి. ఎక్కువ ఎక్సర్సైజెస్ లేకుండా కూడా ఈజీగా weight loss అవుతారు. దాని తర్వాత మళ్ళీ డిన్నర్ వరకు 1.5 లీటర్ అండి, ఇక్కడ 1 లీటర్ కాదు 1.5 లీటర్ ఫినిష్ చేస్తాను కంపల్సరీ. ఇక్కడ వరకు నాకు 3.5 లీటర్ అయితే అయిపోయింది. మళ్ళీ ఇక్కడ డిన్నర్ లో నేనైతే ఒక ఆరెంజ్ తీసుకున్నాను, ఒక 1/2 కప్పు మొలకలు తీసుకున్నానండి, పెసర మొలకలు. దాని తర్వాత 3 లయన్ డేట్స్ తీసుకున్నాను, ఒక 2 పీసెస్ జాంపండ్లు తీసుకున్నానండి. సో ఇక్కడ ఏంటంటే ఇలా డిన్నర్ ఎర్లీగా చేసేసి మనం ఆయిల్ ఫుడ్ లేకుండా సాల్ట్ లేకుండా ఇది ఎంత హెల్దీ చూడండి. ఇంత మంచి ఫుడ్ తింటుంటే ఎవరైనా ఈజీగా weight loss అవుతారండి. సో నేనైతే ఇలాంటి ఫుడ్ తీసుకుంటూనే 20 కేజీస్ ఈజీగా 2 మంత్స్లో weight loss అయ్యాను. నాతో పాటు మా పాప కూడా తింటుందండి. ఎలా ఉందని అడిగితే బాగుందని తల్లి ఉప్పుతుందన్నట్టు. ఇక్కడ స్పీడ్గా పెట్టేశాను కాబట్టి ఎక్కువ ఊపినట్టు కనిపిస్తుందండి. సో ఇది మనం హెల్దీ ఫుడ్ తింటూ ఉంటేనే పిల్లలు కూడా హెల్దీ ఫుడ్ తింటారు కదా, సో అదేనన్నమాట. సో ఇక్కడైతే ఈ డిన్నర్లో అయితే ఇది తినేస్తున్నాను. దాని తర్వాత నేను 6K ఫినిష్ చేసేస్తున్నాను నా డిన్నర్. ఈ ఎర్లీగా తినేస్తానండి, నాకు ఇది అలవాటు అయిపోయింది. 3-4 మంత్స్ నుండికి అయితే నేను ఇది పాటిస్తున్నాను కంపల్సరీ. నేను 6:30 అయితే లాస్ట్ అండి, నేను అప్పటివరకు డిన్నర్ అయితే ఫినిష్ చేసేస్తాను. అంత ఎర్లీగా తినడం వల్లే మనం పడుకునే టయానికి మనకు పొట్ట మొత్తం ఖాళీగా ఉండాలి, ఈజీగా weight loss అవుతాము. ఒకవేళ మనకి ఆకలిగా అనిపిస్తే అప్పుడు గోరువెచ్చటి పాలు 1/2 గ్లాస్ అయితే తీసుకోవచ్చండి. చాలా మంచిగా నిద్ర కూడా వస్తుంది. దాని తర్వాత డే మొత్తంలో నేను అసలు మిల్క్ టీ అస్సలు తీసుకోలేదండి. నాకైతే ఇంకా తాగాలి అని హెడ్ఏక్ వస్తుంది. అందుకే నాకు చాలా అలవాటు ఉందని మీకు తెలుసు కదా, నాకైతే చాలా అలవాటు ఉంది టీది. అందుకే ఇంకా నేనైతే 6:30కి అయితే 1 కప్పు అంటే పల్చటి పాలు అన్నట్టు అవి నేనైతే పెట్టేసుకున్నానండి. స్టీవియా పౌడర్ అయిపోయింది, అందుకే నేను కొద్దిగా షుగర్ యాడ్ చేసుకున్నానండి. ఈ ఒక్క రోజుకైతే అసలు నేను యాడ్ చెయ్యను షుగర్, బట్ అయిపోయింది కాబట్టి ఇంట్లో ఇంకా తెప్పించుకోలేదు, కంపల్సరీ తెప్పించుకుంటాను. సో నేనైతే టీ తీసేసుకుంటున్నానండి. 6:30కి నేనైతే టీ తాగుతున్నాను. నేను అన్ని ప్రతీదీ మీతో షేర్ చేయాలి కాబట్టి ఈ టీది కూడా షేర్ చేస్తున్నానండి. అంటే డే మొత్తం నేను ఎలా తినేదాన్ని, ఎలా weight loss అయ్యాను అనేది మొత్తం చెప్పాలి కాబట్టి నేను ఇక్కడ టీ కూడా షేర్ చేస్తున్నానండి. 7:30కి అండి నేనైతే కంపల్సరీ డైలీ డిన్నర్ అయిపోయిన తర్వాత 1 అవర్ తర్వాత కంపల్సరీ వాకింగ్ చేస్తాను. కంపల్సరీ 1 అవర్ వాకింగ్ చేస్తానండి. ఇంతకుముందు 10 మినిట్స్, 20 మినిట్స్, దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత 30 మినిట్స్ వాకింగ్ చేసేదాన్ని. ఇప్పుడు చాలా వెయిట్ అయితే లాస్ అయ్యాను కాబట్టి నేనైతే ఈజీగా 1 అవర్ అయితే ఈజీగా వాకింగ్ చేస్తాను. సో 1 అవర్ అయితే కంపల్సరీ వాకింగ్ చేస్తాను. మార్నింగ్ టైం ఉంటే 1/2 అవర్ అయితే కంపల్సరీ చేస్తానండి. ఒకవేళ పిల్లలతో టైం లేకపోతే చెయ్యను. ఈవినింగ్ అయితే ఈ టైంలో అయితే ఏం వర్క్ ఉండదు కాబట్టి కంపల్సరీ వాకింగ్ చేసిన తర్వాతనే పడుకుంటానండి. 7:30 నేను 7:30కి కంపల్సరీ వాకింగ్ చేస్తాను. 7:30 వరకు మా పాల ఆయన వస్తాడు. ఇంకా పాలు పట్టేసుకొని ఇంకా ఇంట్లోకి వెళ్ళి ఇంకా పిల్లలకి పాలు తాపిచ్చి ఇంకా పడుకుంటానండి. ఎర్లీగా పడుకుంటాను, 10 కల్లా పడుకుంటానండి. ఎందుకంటే 8 అవర్స్ స్లీప్ కంపల్సరీ ఉండాలి మన weight loss లో. డే మొత్తం తిన్నది మొత్తం వాకింగ్ చేసింది మొత్తం క్యాలరీస్ కరగాలి అంటే అది మొత్తం నిద్రపోయే ప్రాసెస్లోనే ఉంటుందన్నట్టు. సో మనకి నిద్ర లేకపోతే మాత్రం మనం weight loss అవ్వమండి. ఒక 5 అవర్స్, 4 అవర్స్ అట్లా నిద్ర ఉంటే మాత్రం ఎంత డైట్ తీసుకున్నా, ఎంత వాకింగ్ ఎంత ఎక్సర్సైజ్ చేసుకున్నా కానీ అసలు మనం weight loss అవ్వం. కంపల్సరీ 8 గంటలు అయితే నిద్రపోవాలండి. ఇది మస్ట్ అండ్ షూర్ అండి మన weight loss లో. సో ఎవరైనా లేట్ నైట్స్ పడుకునే వాళ్ళు అయితే ఎర్లీగా పడుకోవడానికి అయితే ప్రిపేర్ చేయండి, ప్లాన్ చేసుకోండి. సో నేనైతే ఇలా నా weight loss జర్నీని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని తర్వాత 8 అవర్స్ స్లీప్ అయితే మస్ట్ అండ్ షుడ్ అన్నట్టు. దాని తర్వాత కంపల్సరీకి మనం 3-3.5 లీటర్ వాటర్ అయితే తీసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ వాటర్ తీసుకోవడం వల్ల బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ యూరిన్ రూపంలో మనకు బయటకు వెళ్ళిపోతుంది, కొవ్వు వెళ్ళిపోతుంది. చాలా హెల్త్కి మంచిది వాటర్ తీసుకోవడం వల్ల. దాని తర్వాత కూల్ డ్రింక్స్ అయితే అస్సలు తీసుకోవద్దండి మన weight loss లో. దాని తర్వాత 32 సార్లు నమ్లి, ప్రతీది 32 సార్లు నమ్లి తినండి, ఈజీగా weight loss అవుతాము. మంచి మంచి హెల్దీ ఫుడ్ తినండి, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి మన weight loss లో. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చిన గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.